చిన్న పొరల ఒయిల కుందేలు తాంబేలు కథ ఉంటది, ఎరికే కదా షార్ట్ కట్లా చెప్తా. అయితే కుందేలు నువ్వు తాంబేలు, నేను గొప్ప నేను గొప్ప అనుకుంటా జంగల రన్నింగ్ రేస్ పెట్టుకుంటాయట. గో అని కూత పెట్టుడుతోనే కుందేలు షెంగ షెంగ ఉరుకుతుంది, ఇక తాంబేలుకేమో అట్లా ఉరకరాదాయే, అడుగులు అడిగేసుకుంటా పోతుంది. కుందేలు సగం దూరం పోయినాక వెనకకు తిరిగి చూస్తే తాంబేలు జాడలేదు. ఏ ఇక తాంబేలు ఏమత్తది, ఏం గెలుతుంది, నేనే గెలిచిన పో, అప్పటిదాకా జర రెస్ట్ తీసుకుంటా అనుకొని చెట్టు కింద నిద్రపోతుందట. ఇక తాంబేలు మాత్రం నెమ్మది నెమ్మదిగానే నడుచుకుంటా నడుచుకుంటా చెట్టు దాటుతుంది, గీతను కూడా దాటి గెలుస్తుంది. కుందేలు చెట్టు కిందనే వండుకొని ఓడిపోతుంది. దీంట్లో ఉన్న నీతి ఏందయ్యా అంటే నిదానమే ప్రధానం. చిన్న ఉన్నారు కదా అని ఎదుటోళ్ళ బలాన్ని తక్కువ చేయొద్దు అని. సరే కథ మంచిగానే ఉన్నది, మరి బయట కూడా కుందేలు తాంబేలు గట్లనే చేస్తాయా, లేకుంటే మనకు శుద్ధులు చెప్పేది అందుకే ఆ పాఠం కనిపెట్టిర్రా అని కొందరికి అనుమానం కొట్టింది. మరి ఏం చూసి రోజు చూడరి, పుస్తకాలల్లా కుందేలు తాంబేలు స్టోరీ చెప్పిన కదా, ఇక బయట కూడా చూడురి, ఇటుకెళ్ళి కుందేలును అటుకెళ్ళి తాంబేలును ఉంచి వాటి నడుమ పోటీ పెట్టిరు సేమ్ కథలో చెప్పినట్టు. మరి ఏమైతుంది కావచ్చు, అగో కుందేలు ఉరుకుతుంది. అబ్బర బిడ్డ ఇదేంది, సేమ్ కథలు చెప్పినట్టు అవుతుంది ఏంది. ఏమే కుందేలు రెస్ట్ తీసుకుంటున్నావానే, అగో వెనక తాంబేలు రానే రావట్టే, ఈ కుందేలేమో తాంబేలు దిక్కు చూసుకుంటా గదేం గెలుతెత్తి అన్నట్టే చేస్తుంది. ఓ శ్నీ దీని మజ్జుతరం పాడగాను, ఇంత మజ్జ ఎందుకే నీకు, ఇంత లాస్ట్కు తాంబేలు గెలిచింది. ఒయిలో చదివిన కథనే నిజమైంది. నిజంగా వెనకట ఆ కథ రాసిన మహాన్ భావులు ఎవరో గాని అప్పుడు కూడా వీటికి గిట్లనే పోటీ పెట్టచ్చు కదా.